ఇటీవల హైకోర్టుకి ఏపీపిఎస్సి అదే విధంగా ఎవరైతే ఇంటర్వ్యూస్ అర్హత సాధించారో వారు 2 రోజుల ముందట హైకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ రిట్ అపీల్ వేశారు. ముఖ్యంగా ఏదైతే మరి అనేక వివాదాలు దాటుకొని వివాదాలు ఉన్నప్పటికీ మెయిన్స్ రిజల్ట్స్ ఇచ్చారో ఆ రిజల్ట్స్ పైన రాని వాళ్ళందరూ కూడా మరి తవకతవకలు జరిగాయమని హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టు దాన్ని సుదీర్ఘంగా స్టే ఇస్తూ వాయిదా వేసింది. ఈ సందర్భంలో రిట్ అపీల్ దాఖలు చేసి స్టేని ఎత్తివేసి ఇంటర్వ్యూలు కొనసాగించే విధంగా అభ్యర్థులకు మేలు జరిగే విధంగా తీర్పు ఇవ్వాలని మరి హైకోర్టులో ఇంటర్వ్యూకు అర్హత సాధించిన వారు అదేవిధంగా హైకోర్టులో ఏపీపిఎస్సి కూడా మరి వారితో కలిసి రిట్ అపీల్ వేయడం అనేది జరిగిందని తెలుస్తుంది. ఈ అపీల్ ఇంకా ఎప్పుడు విచారణకు వస్తుందో ఏమిటో స్పష్టంగా తెలియదు. వీళ్ళు వేసిన మరుసటి రోజు లీవ్ వచ్చినట్టుగా ఉంది. సెకండ్ సాటర్డే, సండే వచ్చింది. బహుశా నెక్స్ట్ వీక్లో దీనిపైన ఒక నిర్ణయం రావచ్చు. స్టే 7 జూలై వరకు ఉన్నట్టుంది. సో అంతకుముందే ఎలాగైనా కూడా స్టేని వెకేట్ చేయించి గ్రూప్ 1 ఇంటర్వ్యూలు సకాలంలో జరిపి తదుపరి నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం చాలా ఉత్సాహంతో వీలైనంత త్వరగా వాటి ఏర్పాట్లన్నీ చేయడం అనేది జరుగుతుంది. ఈ సందర్భంగా కొన్ని ముఖ్య అంశాలు ఏంటంటే గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించి 36 పోస్టులు మాత్రమే చెప్పారు. ఇది కొంత పెరుగుదల అవకాశం ఉంది అనేది విశ్వసనీయంగా తెలుస్తుంది. అయితే ఇందుకు వాళ్ళు చెబుతున్న కారణాలు ఏమిటంటే ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల్లో ముందుగా జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన వాటికంటే కొన్ని పోస్టులు పెరిగాయి. అది వాస్తవమే. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు సుమారు 802, అంటే దివ్యాంగులు కాకుండా దివ్యాంగులతో కలిపి 1236. కానీ ఈ పాత ఏదైతే జాబ్ క్యాలెండర్ ఇచ్చినప్పుడు దానికి నోటిఫికేషన్స్ ఇచ్చి రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేయని జీవోకి మధ్య ఉన్న పోస్టులను వేరే చేసినప్పుడు చాలా పోస్టులు అనేవి పెరగడం జరిగింది చాలా డిపార్ట్మెంట్లు. దీన్ని ఒక ఉదాహరణగా చూపిస్తూ మరి ఏదైతే జాబ్ క్యాలెండర్లో పేర్కొన్నారో గ్రూప్ 1 గ్రూప్ 2 36 పోస్టులు, వాటి సంఖ్య ఖచ్చితంగా పెరుగుతుందని విశ్వాసాన్ని ఒక రకమైన ఆశాభావాన్ని అందరూ వ్యక్తం చేస్తున్నారు. ఇది త్వరగా కావాలంటే ఇప్పుడు హైకోర్టులో వేసిన ఈ రిట్ అపీల్ పైన నిర్ణయం త్వరగా రావాలి. ఇది మెయిన్స్ సంబంధించి. ప్రిలిమ్స్కి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైన వాదన కొనసాగుతుంది. ఇప్పటికే దానిపైన అందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రిలిమ్స్కి సంబంధించి మనం వాట్సాప్ గ్రూప్ను కూడా మిత్రులందరూ షేర్ చేయడం జరిగింది. అందులో ఎక్కువ మంది మెంబర్సే ఉన్నట్టుగా ఉన్నారు. 258 దాటినట్టు ఉన్న 256 దాటినట్టు ఉన్నారు. సో వీళ్ళంతా కలిపి చాలా స్ట్రాంగ్గా, బలంగా, విశ్వసనీయతతోటి, పూర్తి నమ్మకంతో గెలుపు సాధిస్తామని కోర్టులో ఫైట్ చేస్తున్నారు. మరి అందరికీ మంచి జరగాలని సర్వేజనం సుఖనోభవంతు. ఇటీవల హైకోర్టుకి ఏపీపిఎస్సి అదేవిధంగా ఎవరైతే ఇంటర్వ్యూస్ అర్హత సాధించారో వారు 2 రోజుల ముందట హైకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్